ఇంగ్రీడియంట్స్ వెల్కమ్ టు లవ్లీ హోమ్ స్వాతి నందన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. ఈ రోజు మన లవ్లీ హోమ్ లో టాపిక్ వచ్చేసి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనేది ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను. మీరు కనుక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెట్టే ప్రతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దాన్ని మన హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాన్ని చూసేద్దామా. సో ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వేపాకులు, మందారాకులు, కరివేపాకు మరియు కలబంద. సో ఈ మందారాకులను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. వేపాకులో ఉండే సుగుణాలు తలలో దురదల్ని తగ్గించి తెల్ల వెంట్రుకల్ని నల్లబరుస్తాయి. అలాగే కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తలపై ఉండే చర్మానికి తేమను అందించి చుండ్రును తగ్గిస్తాయి. ఇంకా చిన్న వయసులో జుట్టు మెరవడం వంటి సమస్యల నుంచి కూడా దూరం చేస్తాయి. ఇంకా కలబంద వాడడం వల్ల జుట్టు పొడిబారడం, జీవం కోల్పోవడం వంటి సమస్యలను పోగొట్టి మన జుట్టుకు మంచి షైన్ ఇస్తుంది. సో ఇన్ని సుగుణాలు కలగలుపుని ఈ ఆయిల్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఈ హోమ్ మేడ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని దానిలో కోకోనట్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. లైట్ గా హీట్ చేయండి. ఇలా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం మందారాకులను, వేపాకులను, కరివేపాకును మరియు కలబంద వేసి బాగా మరిగించాలి. వీటిలో ఉండే సుగుణాలన్నీ కూడా ఈ ఆయిల్కి బాగా పట్టే విధంగా కాసేపు అలా మరగనివ్వండి. సో ఈ విధంగా బాగా మరగనివ్వాలి. ఆకుల కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఒక స్టిక్ తీసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలా కలపడం వల్ల ఆకులన్నీ కూడా బాగా కలిసి వీటి పసరంతా కూడా ఆయిల్కి బాగా పడుతుంది. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు కూడా అలాగే వదిలేయండి. నౌ ఆయిల్ అనేది ఇప్పుడు మనకి రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనం దీంట్లో ఉండే ఆకులన్నింటినీ కూడా సపరేట్ చేసేద్దాం. ఇలా వేరొక బౌల్లోకి వడకట్టడం ద్వారా ఈ ఆకులన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందాం. ఈ ఆయిల్ని మనం వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి. సో మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా హెయిర్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. హెయిర్ థిక్ గా అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు. సో వీక్లీ ట్వైస్ ఈ ఆయిల్ ని యూజ్ చేయండి. సో చాలా తొందరగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హెయిర్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసేద్దామా. ఆయిల్ ని అప్లై చేసుకునే ముందు హెయిర్ కి ఎటువంటి చిక్కు లేకుండా చూసుకోవాలి. ఇలా దువ్వెన్నతో పోర్షన్స్ గా తీసుకుని ఒక కాటన్ బాల్ తీసుకుని దాన్ని ఆయిల్లో ముంచి ఇలా కుదుళ్ళకు పట్టే విధంగా అప్లై చేసి వేళ్లతో రుద్దుతూ ఉండాలి. ఇదే విధంగా హెయిర్ అంతటికీ కూడా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్ళు అనేవి గట్టిపడి ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత హెయిర్కి మసాజ్ చేయాలి. సో సర్క్యులర్గా కానీ ట్యాపింగ్ కానీ ఇలా ఈ విధంగా మీకు తెలిసినవి మీకు వచ్చినవి కొన్ని స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి కుదుళ్ళు అనేవి గట్టిపడి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది.
సో ఈ ఆయిల్ మసాజ్కి సంబంధించిన స్ట్రోక్స్ అన్నీ కూడా నేను ఇంతకు ముందే ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో దాని లింక్ అనేది నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు ఆ వీడియో ఒకసారి చూస్తే కనుక మీకు కంప్లీట్ స్ట్రోక్స్ అనేవి అర్థమవుతాయి. ఇలా వీక్లీ ట్వైస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. చూసారు కదండి, హోమ్ మేడ్ ఆయిల్ అండ్ ఆయిల్ మసాజ్ ఏ విధంగా చేసుకోవాలనేది. సో నేను కంప్లీట్ ఆయిల్ మసాజ్ అనేది ప్రీవియస్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక దాని లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో తప్పక చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.